అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను ఒక వీడియో పెడుతున్నాను. మా చిన్నబాబు ఏడుస్తున్నాడు పెద్దబాబు సతాయించాడని. ఇలా ప్రతి ఇంట్లోనూ పెద్ద పిల్లలు చిన్నపిల్లలు సతాయిస్తుంటారు, అలా సతాయించకూడదు అని చెప్పడానికి ఈ వీడియో నేను తీశాను. నాకు బాధ ఇస్తున్నా కూడా తప్పదు తెలుసుకోవాలని పిల్లలు ఇలా తీస్తున్నాను. చూద్దామా మరి ఏం జరిగింది. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్ష. సో ఇప్పుడు శత ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు అడుగుదాము. ఏమైందన్నా? వాళ్ళ అన్న ఏడిపించారన్న. ఎందుకమ్మా? ఏడ్చుకూడదమ్మా, అట్లా ఏడ్చుకూడదు నాన్న, ఏడ్చుకూడదు నాన్న, బంగారు నాన్న కదా నువ్వు. సో ఇలా చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు అనమాట. అన్న కావచ్చు అక్క కావచ్చు, ఏడిపించకూడదు అట్లా. మీరు చూడు, ఇక్కడ చూడు, అక్షర్ చూడు, వాళ్ళ తమ్ముడిని ఏడ్పించి సంతోషిస్తున్నాడు. ఇలా చేయకూడదు మీరు, ఓకేనా? చూసారా పాపం శత, చూడు ఎంత బాగా ఏడుస్తున్నాడు. శతాక్షర్ ఛానల్లో శతని అక్షర్ సతాయించాడని మీకు చూపిస్తున్నాను. సో అక్షర్ సారీ చెప్పాలా? సారీ చిన్నబాబు. సారీ చెప్పాడు కదా అన్న. చిన్నబాబు అన్నాడా? మరి ఏమన్నా నాన్న? నిన్ను శత అనాలంట. శతను అలా సారీ చెప్పు పాపం. చూసావా ఇలా ప్రేమగా ఉండాలా ఇద్దరు. మీరు కూడా అంతే పిల్లలు, గొడవలు పడుకోవద్దండి, ఇలా హ్యాపీగా ఉండండి. అక్క అయితే అక్క, అన్న అయితే అన్న, తమ్ముడు కానీ చెల్లెలు కానీ ఇలా చూసుకోవాలన్నమాట, ఓకేనా? చూడు ఎంత ఎంతగా ఏడిపించారు చూడు అక్షర్. కానీ అక్షర్ హ్యాపీగా ఉన్నాడు. శత చూడు, అయ్యో శతకి ఎన్ని కష్టాలు వచ్చాయో అసలు. అంత బాధ పెట్టాడమ్మా అన్న. చూడు నువ్వు స్నానం చేయలేదు, ఏం చేయలేదు, ఇంకా లేస్తూనే ఏడుస్తున్నావు కదా, అలా ఏడ్చకూడదు నాన్న, ఓకేనా? ఇప్పుడు ఓకే అయిపోయినావా నువ్వు? అన్న సారీ చెప్పాడు కదా, ఇంకా ఏమని చెప్పాలి నీకు? అన్నకు పనిష్మెంట్ ఇలా ఏం పనిష్మెంట్ ఇద్దాం? ఇటు సైడ్ వచ్చాడు అక్షర్, ఇటు సైడ్ వచ్చాడు. ఏం పనిష్మెంట్ ఇద్దాం అమ్మా? ఏమిద్దాము? టీవీ చూడకూడదంట. ఇంకా మొబైల్ చూడకూడదంట. ఇంకా గేమ్ ఆడకూడదంట. ఇవేనా పనిష్మెంట్లు? బా. సో ఏం అక్షర్ పాటిస్తావా? టీవీ చూడకూడదు, మొబైల్ చూడకూడదు, గేమ్ ఆడకూడదంట. చూడు ఎంత మంచి విషయాలు నీకు పనిష్మెంట్ ఇచ్చాడు. నవ్వు కాదు నాన్న, ఇంత చిన్న బాబు ఎంత బాగా ఆలోచించాడు. ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇంకేం లేవా? అంతేనా? మరి నువ్వేం చేస్తావు? శత అక్కడే గేమ్ ఆడుకుంటాడంట. నీకు వచ్చా గేమ్ ఆడము? ఎక్కువసేపు ఆడతావా గేమ్? తక్కువసేపు ఆడతావా? తక్కువసేపు. వెరీ గుడ్ బాయ్, తక్కువసేపు అని చెప్పాడు. ఇంకా రాసుకుంటావా, చదువుకుంటావా? టాయ్స్ ఉన్నాయి నీ దగ్గర? ఎన్ని ఉన్నాయమ్మా? అమ్మో అన్ని ఉన్నాయంట. సరే, సో మొత్తానికి అయితే శత హ్యాపీ అన్నాడు. నువ్వు హ్యాపీగా ఉండాలి శత, నువ్వు చిన్నబాబు కదా. నువ్వు హ్యాపీగా ఉంటే అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది. చూడు అమ్మ, చూడు నేను తుడుస్తాను. చూడండి పిల్లల్ని మనం ఇలా ప్రేమగా చూసుకుంటేనే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సెన్సిటివ్ కదా పిల్లలు. వాళ్ళన్న ఏదో అన్నాడని చెప్పేసి వచ్చి ఇక్కడ కూర్చొని ఒక్కడే ఏడుస్తున్నాడు, అందుకే వీడియో తీస్తున్నాను. ఏం కష్టం వచ్చిందో ఈ బాబు. కానీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా? మరి హ్యాపీగా ఉంటే ఇంకా ఏడుస్తున్నావు. ఏదో అన్నకు ఒక ముద్దు పెట్టి చూద్దాము. మరి నువ్వే పెట్టాలంట, అన్నే పెట్టాలంట. పెట్టు చూడు, ఇలా మన ఇద్దరము సారీ పేరెంట్స్ ఇలా వాళ్ళిద్దరు క్లోజ్గా ఉండేటట్టు చూడాలన్నమాట. సో హ్యాపీగా ఉంటారు ఇద్దరు, ఓకేనా? మరి బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. అయ్యో బా, హ్యాపీగా చెప్పు. హ్యాపీ లేదా? సరే నువ్వు చెప్పు అక్షర్, బాగా చెప్పు. ఇక్కడ కూర్చోను, తమ్ముడి దగ్గర. బాయ్ ఫ్రెండ్స్. తమ్ముడి దగ్గర కూర్చోని చెప్పాలి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మా తమ్ముడిని బాగా చూసుకుంటానని చెప్పు. నువ్వు చెప్పాలంట ఒప్పుకోవట్లేదు. మరి ఇద్దరు బాగా ఆడుకుంటారు, ఇలా చిన్న చిన్న విషయాలకి ఆలుగుతుంటారు అనమాట శత, బంగారు నాన్న. ఓకేనా? మరి గుడ్ బాయ్ శత, వెరీ 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 గుడ్ బాయ్. ఎవరు నాన్న నువ్వు? శతనా? ఇంకేమన్నా పేర్లు ఉన్నాయి నీకు? ఏమున్నాయి? ఏమిటి?
నంద్రేడా, నందనా? ఓకే, శతానందన్. బాగా చెప్తావా, హ్యాపీగా ఉన్నావా? ఓకే, థ్యాంక్ యూ అండి. జస్ట్ ఇలా చిన్నపిల్లలు ఇలా ఏడుస్తుంటారు, ఇలా మనము ఎలా సంపాదించుకోవాలనేది చూపి. చూసారు కదా పిల్లలు, పెద్ద పిల్లలు చిన్నపిల్లలు ఇలాగే సతాయిస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లోనే ఇలాగే జరుగుతుంటుంది. సో మీరు అలా సతాయించద్దండి. మీ తమ్ముడు కానీ మీ చెల్లెలు కానీ మీలాగే కదా, వాళ్ళు కూడా పిల్లలే, సెన్సిటివ్గా ఉంటారు. ఓకేనా? అలా ఏడిపించకుండా ఇద్దరూ హ్యాపీగా ఆడుకోండి. మీరు ఇద్దరు హ్యాపీగా ఆడుకుంటే పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. అందుకోసమే ఈ వీడియో చూపిస్తున్నాను. ఓకేనా? మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి.